తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. సీఎం కేసీఆర్ గారి ఆదేశానుసారం స్థానిక శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ సూచన మేరకు బుడ్మట్పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ కాలాలి స్వరూప మరియు తెరాస పార్టీ అధ్యక్షులు ఈశ్వరప్ప ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా వార్డు సభ్యులకు విఆర్ఏ మరియు కళ్యాణలక్ష్మి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గాజులు మరియు స్వీట్లు పంచుతూ సంబరాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెరాస పార్టీ మండల అధ్యక్షుడు వీరన్న, ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్, నాయకులు గంగన్న, భూషణం, రాజుగౌడ్, సంతోష్ గౌడ్, అంజన్న, అనంత్ తదితరులు పాల్గొన్నారు. వారోత్సవాల సందర్భంగా గత 2 రోజుల నుంచి మహిళలను గ్రామాల్లోపల గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళలను చిన్నచూపు లేకుండా అన్ని రంగాల్లో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారికి సగౌరవంగా వారికి గౌరవిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు మరి పుట్టిన బిడ్డకు 13,000 రూపాయలు, ఆడపిల్ల ఉడితే 13,000 రూపాయలు ఇచ్చి ఇంటి వరకు మరి ఆరోగ్య కిట్ ఇచ్చి సాగనంపుతున్నటువంటి మరి మంచి అవకాశం ఉంది. అదేవిధంగా గతంలో గ్రామాల లోపల తాగునీరుకు చాలా సమస్య ఉండే, త్రాగునీరు సమస్య ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది మహిళలకే కాబట్టి మహిళలు కిలోమీటర్ దూరం నుంచి నీళ్లు మోసేవారు. మరి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ పథకం అనేటటువంటిది దేశంలోనే, మన రాష్ట్రంలోనే ఉంది. అదేవిధంగా పెరిగిన బిడ్డకు, ఆడబిడ్డకు మరి పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బందులు ఉండే తల్లిదండ్రులకు, ఆ ఇబ్బందిని తొలగించడానికే కళ్యాణలక్ష్మి 1,16,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో